నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడే టాపిక్ యాక్చువల్గా మొన్న నేను జీవిత గారి స్టేట్మెంట్స్ గురించి ఒక వీడియో చేశాను. దాంట్లో 90% జనాలు నార్మల్గానే ఆలోచించారు, కానీ 10% ఎవరో స్ట్రైక్ అయ్యారు కదా, ఒక జర్నలిస్ట్. సో డెఫినెట్గా ఈయన గురించి కూడా నేను మాట్లాడతాను. అంటే నేను పేరైతే మెన్షన్ చేయను, బట్ భుజా గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకుంటారో లేదో డెఫినెట్గా చూస్తాను. అండ్ మోర్ ఓవర్ మనం టాపిక్లోకి వెళ్తే కనుక, మొన్న నేను మాట్లాడిన దానికి కొంతమంది, అంటే వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ సేయింగ్ నిర్మాతలు దర్శకులు వెనకాల ఉన్న చిత్ర పరిశ్రమ చాలా మంది ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది, వాళ్ళ లైఫ్స్ అన్ని చాలా 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 సెంటిమెంటల్గా మాట్లాడారండి. యా సేమ్ ఇది, నేను ఆల్మోస్ట్ లైక్ మూవీ గురించి మాట్లాడే ప్రతి టాపిక్లోనూ నేను ఇది ఖచ్చితంగా మాట్లాడతాను. ఏంటంటే ఒక సినిమా ఫెయిల్ అవ్వాలని మనం కోరుకోకూడదు, ఎందుకంటే అక్కడ హీరో హీరోయినే కాకుండా వెనకాల దానికోసం కష్టపడే వర్కర్స్, లైట్ మ్యాన్ నుంచి డైరెక్టర్ ప్రొడ్యూసర్, ఎంతమంది ఆర్టిస్ట్ ఇది మనకి డైలీ పే చేసే జూనియర్ ఆర్టిస్ట్లు కానీ చాలా మంది కుటుంబాలు దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. సో డెఫినెట్గా దానికి ఒక సినిమా ఫెయిల్ అవ్వాలని మాత్రం కోరుకోకూడదు అని ఎప్పుడూ చెప్తాను. డెఫినెట్గా వీళ్ళు క్లాస్ తీసుకున్న వాళ్ళు మరి బాహటంగా అంతరిక్ష మూవీ రీసెంట్గా కొన్ని సినిమాలు ఆపేశారు, బాక్స్ ఆఫీస్ దగ్గరే ఆపేశారు. ఇలాంటి వాటి దగ్గర నిర్మాతలు దర్శకులు వీళ్ళెవరూ గుర్తు రాలేదా అండి, వాళ్ళ ఫ్యామిలీలు గుర్తు రాలేదా అనేది నా క్వశ్చన్. అంతరిక్ష మూవీ దగ్గర చాలామంది మాట్లాడారు. ఇప్పుడు నేను ఇదంటే నాగబాబు గారు ఫ్యామిలీ అగైన్ దురదృష్టం ఏంటంటే అంతరిక్షం కూడా నాగబాబు గారు వాళ్ళ అబ్బాయిది మూవీ, ఎందుకంటే నాగబాబు గారి మీద కోపంతో వాళ్ళ అబ్బాయి మూవీ ఎందుకు ఆపాలి అనేది మరి ఆ రోజు మీరు ఆలోచించలేదు. డైరెక్ట్గా జీవిత రాజశేఖర్ గారు ఎలా మాట్లాడారు ఎలక్షన్స్ ముందు అని కూడా చాలా మంది తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆ కుక్కతో ఒక వంకర్లాగా వాళ్ళు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో కూడా తెలుసు. వాళ్ళకి నేను ఏదైతే వీడియో చేసానో అందులో కూడా సినిమా ఫ్లాప్ అవ్వాలని నేను కోరుకోవట్లేదు, బట్ రాజశేఖర్ గారికి జీవిత గారికి దాంట్లో క్రెడిట్ మాత్రం దక్కకూడదు అని చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ఫ్యూచర్లో డెఫినెట్గా వాళ్ళకి ఒక మూవీ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు భయపడాలి, ఇది మాత్రం నేను కోరుకుంటున్నాను ఈరోజు కోరుకుంటున్నాను. నెగిటివ్గా అనుకోండి, ఏమన్నా అనుకోండి, నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరినీ అనలేదే, ఇప్పుడు అలీ గారు ఉన్నారు, పృథ్వీరాజ్ గారు ఉన్నారు, అదే పార్టీలో నేను చెప్పేది నాగార్జున గారు ఉన్నారు. వీళ్ళ గురించి నేను ఒకరోజు నాగార్జున గారి గురించి మాట్లాడలేదు వాళ్ళకి, అంటే వాళ్ళు సౌండ్ పార్టీ అందుకనే వాళ్ళ గురించి మాట్లాడలేకపోయారు అనేసి ఎవరో చెప్పారంట. ఆయన కాస్తుంటే నాకేంటి నీ మధ్యలో వచ్చింది, నాకు భయం ఏంటి? నాగార్జున గారు తప్పు చేస్తే, నాగార్జున గారు విమర్శనాత్మకంగా ఏదైనా తప్పు చేస్తుంటే పర్సనల్ విషయాలు నేను టచ్ చేయను. ఫస్ట్ థింగ్, ఆయన గనక విమర్శనాత్మకంగా నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా విమర్శించి అందులో తప్పు ఉంటే నేను నాగార్జున గారిని వేలెత్తి చూపించాలి. అలీ గారి విషయంలో కూడా నేను చిన్న పాయింట్ మాట్లాడాను, బట్ స్టిల్ ఫీలింగ్ హీఈస్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ లాట్ ఆఫ్ థింగ్స్. ఏంటంటే ఆయన చేసే సోషల్ అవేర్నెస్ కానీ సోషల్, అంటే ఆయనకి సోషల్ సర్వీస్ మీద ఉన్న అవేర్నెస్ కానీ స్టిల్ ఇన్స్పైరింగ్ టు మీ. అండ్ చూడండి, పృథ్వీరాజ్ గారు ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. సో ఆయన ఫ్లాప్ అవ్వాలి, ఆయన మూవీస్లో తీసుకోకూడదని మాట్లాడతలేదు కదా, ఆయన మాటలకు అర్థమయ్యే లేనప్పుడు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం నాకు అనిపించలేదు. సో ఆయన పట్టించుకోవట్లేదు. అండ్ రామకృష్ణ గారు ఆయనకి రావాలి కదా మూవీస్ చేయాలి, వాళ్ళ బ్రతుకు తెరివే ఒకటి మూవీస్ అన్నప్పుడు వాళ్ళు వెళ్ళాలి. అండ్ నేను అసలు ఈ కాన్సెప్ట్లో ఎప్పుడు నేను పోసాని మురళీకృష్ణ గారికి గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే పోసాని మురళీకృష్ణ గారు ఎప్పుడు తన మనసుకి ఏది అనిపిస్తే అది చెప్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు, నేను 2009 నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను పోసాని మురళీకృష్ణ గారిని. అప్పుడు మరి పీఆర్పీకి యాంటీగా చెప్పారు ఆయన, తర్వాత తెలుగుదేశానికి ఫర్గా చెప్పారు, అండ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఫర్గా ఉన్నారు. స్టిల్ హీ స్పీక్స్, అంటే
తన మనసులో ఆ టైంకి ఎలా అనిపిస్తే అలా మాట్లాడతారు. మరి కోసాని గారు ఈ సినిమాలు బ్యాన్ చేయండి అని నేను మాట్లాడలేదు, ఆయన మంచి వ్యక్తి కాదు అని కూడా నేను మాట్లాడలేదు. అండ్ మొన్న లక్ష్మీ పార్వతి గారి గురించి ఏదో బ్యాడ్ గా ఆయన కేసు పెట్టినప్పుడు కూడా ఐ ప్రొటెస్టెడ్, అంటే అగెనెస్ట్ లైక్ లేడీస్ గురించి అలా మాట్లాడటానికి నిజంగా సంస్కారం అనేది ఉండాలని ప్రొటెస్ట్ చేశాను. ఇవన్నీ కనపడవు. ఓన్లీ ఏంటంటే జీవితా రాజశేఖర్ గారి గురించి మాట్లాడాం కాబట్టి, అబ్బో జీవితా రాజశేఖర్ గారు అసలు వాళ్ళ సినిమా ఫెయిల్ అవ్వాలంటే వెనకాల నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, అన్ని కుటుంబాలు ఉన్నాయి. మరి చిరంజీవి గారిని కంటిన్యూస్ గా బ్లేమ్ చేస్తా, కంటిన్యూస్ గా వాళ్ళని ప్రతిసారి బాధ చేస్తా ఉంటే చూస్తున్న జనాలకి ఏమనిపించాలండి? అంటే ప్రతిదానికి చిరంజీవి గారు పెద్ద దిక్కు ఇండస్ట్రీకి, అంతకంటే పెద్ద దిక్కు కదా ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ, అంతకంటే పెద్ద దిక్కు కదా నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ, అంతకంటే కొంచెం ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ కదా సురేష్ గారి ఫ్యామిలీ. మరి వీళ్ళందరినీ వదిలేసి ఎప్పుడు చూసినా చిరంజీవి గారి మీద పాయింట్ అవుట్ చేయడం ఎందుకు? వాళ్ళే స్వార్థపరుల, ఇంకెవరన్నా చేసేస్తున్నారా ప్రతిదానికి చెప్పండి. మరి దీనికి కూడా ఆన్సర్ కావాలి కదా. ప్రతిసారి చిరంజీవి గారు చిరంజీవి గారు చిరంజీవి గారు, లేకపోతే మెగా ఫ్యామిలీలో ఇంతమంది హీరోలు వచ్చారు, ఇంతమంది హీరోయిన్స్ వచ్చారు అంటే ఏ ఫ్యామిలీ నుంచి రాలేదు? వాళ్ళ నుంచి వాళ్ళు సినిమాలు ఇస్తున్నారేమో, నిలదొక్కుంటున్నారేమో, వాళ్ళ కష్ట వాళ్ళ కష్టానికి వాళ్ళు నిలబడుతున్నారేమో. ఏ ఫ్యామిలీ నుంచి రాలేదు? ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ నుంచి రాలేదా? నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ నుంచి రాలేదా? కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఫ్యామిలీ నుంచి రాలేదా? లేకపోతే సురేష్ గారి ఫ్యామిలీ నుంచి రాలేదా? ఎక్కడి నుంచి రాలేదు అని చెప్తారు మీరు? ఈవెన్ చిరంజీవి గారి కంటే ముందు కృష్ణ గారి ఫ్యామిలీ కూడా ఉంది కదా. మరి ఇంతమంది గురించి మాట్లాడిన వాళ్ళు ఓన్లీ చిరంజీవి గారి గురించి మాట్లాడితే అభిమానులకు కొంచెం కోపం రావడంలో తప్పేంటి? ప్రతిదానికి మీరు చిరంజీవి మీకు క్యాస్ట్ ఎస్, నాకు చిరంజీవి గారు ఇష్టం, అంతకంటే ముందు కృష్ణ గారు ఇష్టం, నాగార్జున గారు ఇష్టం, కానీ ఐ లవ్ ఫ్యామిలీ మూవీస్ అంటే వెంకటేష్ గారి ఇష్టం. ఈ రోజు శర్వానంద్ గారి చాలా ఇష్టంగా చూస్తాను. ఆయన క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు, బట్ డెఫినెట్ గా బిహైండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటారు ఆయన. అందుకని నాకు శర్వానంద్ గారి మూవీ ఇష్టం. అల్లరి నరేష్ గారిది ఎట్టి పరిస్థితుల్లోనూ టైం పాస్ అయిపోద్దని నరేష్ గారి మూవీ చూస్తాను నేను. ఆయన క్యాస్ట్ ఏంటో నాకు తెలీదు. సో ఎలా పడితే అలాగే నోరు తిరిగింది కదా అని ఒక్కసారి లైవ్లోకి వచ్చి మీ రియల్ ఐడితో బయటకు వచ్చి మీరు ఒక లైవ్ ఇవ్వండి చూద్దాం. మాట్లాడుతున్న వాళ్ళని విమర్శించడం కాదు, మీరు లైవ్లోకి వచ్చి ఒక మాట మాట్లాడండి చూద్దాం, మీ దగ్గర కూడా చూద్దాం. అండ్ మొన్న ఇంకొక వీడియో చేసింది ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి అసలు మనిష దున్నపోత లేకపోతే రాక్షసుల నీచమైన ఒక పురుగు లాంటి వ్యక్తి గురించి నేను మాట్లాడాను. ఏం మాట్లాడాను అంటే ఇలా రేపు మాటలు చేసిన వరంగల్కి చెందిన భువనగిరికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వెధవ గురించి మాట్లాడాను. కరెక్ట్ గా మాట్లాడాలంటే నీచుడు నికృష్టుడు, అంతకంటే నికృష్టుడు ఇంకెవడం ప్రపంచంలో ఉండడం అలాంటి పర్సన్స్. అతని గురించి మాట్లాడినప్పుడు ఆడపిల్లల్ని ఏడిపిస్తే తాట తీసేయండి అన్న, దానికోసం అంట నేను రా నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్తున్నా అంట. అంటే మరి ఇలా ఏడిపించే వాళ్ళకి బాధ వచ్చిందేమో, ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ప్రొవోక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ వచ్చినట్టున్నారు, బాధ వచ్చినట్టుంది యాక్చువల్గా, వాళ్ళే కామెంట్ చేసినట్టున్నారు. మరి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అంటే అక్కడ తాట తీయమని చెప్తే రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను కదా, ఎక్స్ట్రా చేస్తే రిపోర్ట్ ఇవ్వండి పోలీస్ స్టేషన్లో, అంతకు ముందు తాట తీయండి అని చెప్పాను. బడిత పూజ జరిగి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకోసారి బయటకు వచ్చిన తర్వాత తిన్నగా ఉండడానికి ట్రై చేస్తారు అనే ఉద్దేశంతో నేను చెప్పాను. అలా అని నేను పూర్తిగా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోండి అని నేను చెప్పలేదే. అంటే ఏం చేయాలి? ఆ చట్టం ఎప్పుడో చూసుకుంటే శ్రీనివాస్ రెడ్డి విషయంలో అలాగే అయింది, అంతకుముందు ఒక అమ్మాయి విషయంలో కొంతమంది విషయాల్లో మిస్బిహేవ్ చేశాడంట. స్టిల్ తెలిసిన పోలీసులు వాళ్ళ మీద అనుమానం ఉందన్న యాక్షన్ తీసుకొని పోలీసులు చూస్తే ఏం చేయాలంటారు? ఆహా పర్లేదులే, మన ఆడపిల్లలు కాదు కదా, ఎవరో ఆడపిల్లలు చెప్పారు, ఎవరో ఆడపిల్లలకి రేప్ జరిగింది, ఎవరో ఆడపిల్లలు కదా, మన ఇంట్లో ఆడపిల్లలు మనం సుఖంగానే చూసుకుంటున్నాం కదా, మనకు సంబంధం లేదు, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోద్ది కాబట్టి చట్టం చేతిలోనే పెడదామని ఆ పిల్లలు రేప్కి మర్డర్కి గురైన చూస్తా కూర్చుందాం అంటారా?
మరి చెప్పాలి కదా, ఇది ఎవరో నాకు టెక్స్ట్ చేశారండి, కొన్ని మెసేజ్ల్లో కొన్ని టెక్స్ట్ చేసినవి నేను చెప్తున్నాను. ఇలాంటి ఎంతమంది కామెంట్ చేశారో నాకు తెలియదు కానీ, అండ్ మోర్ ఓవర్ కొంతమంది యాజ్ యూజువల్ కొంతమంది ఉన్మాదులు ఉంటారు కదా, వాళ్ళు యాజ్ యూజువల్ వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ స్లాంగ్ అన్ని యూజ్ చేశారంటే, వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ వైఫ్ని దాటిన తర్వాతే నాకు వచ్చి ఉంటాయి కాబట్టి, ఫస్ట్ వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్ని అలాగే పిలుస్తారేమో, సో లెట్ దెమ్ కాల్ దట్ వే. వాళ్ళ మమ్మీని పిలిచినట్టే పిలిస్తే నేను మదర్ లాగే ఫీల్ అవుతాను డెఫినెట్గా. సో ఇట్ వోంట్ టచ్ ఎనీథింగ్, నా నెయిల్ టిప్లో కూడా తగలదు, ఎందుకంటే నేను ఇక్కడ చూసిన తర్వాత మళ్ళీ నేను చెప్పాను, చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ నేను ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎవరు పోస్ట్ చేశారు, ఏ రకంగా కామెంట్ చేశారు, ఎంత ఇంట్రెస్ట్ కానీ అంత ఖాళీ కానీ నాకు డెఫినెట్గా లేదు. అండ్ ఒక ఆయన ఎవరో చెప్పారు, లేచిన వెంటనే మీకు వీడియోలు చూడాల్సిన పని ఏంటి, అరే ప్రపంచంలో ఏం జరుగుతుంది అని చూడటానికి వీకెండ్ మాకు దొరికేదే సాటర్డే సండే, ఆ టైంలో ఏం జరుగుతుందని చూస్తే తప్పేంటండి, మీరు టీవీ 24 అవర్స్ చూస్తే ఒకరిని సమర్థించి అసమర్థం సమర్థించి చెత్త మీడియాలో మీరే చూస్తున్నప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తే తప్పేంటి, ఆల్కి నాకు తేడా అంటే ఆల్కి నాకు చాలా తేడా ఉంది. జీవిత రాజశేఖర్ గారితో పోల్చడానికి నేను చాలా స్టెప్స్ అహెడ్ ఉన్నాను, ఎందుకంటే నేను ఒకటి నమ్మింది అంటే నేను మళ్ళీ తిరిగి మాట మార్చే ప్రసక్తి లేదు కాబట్టి. అండ్ అనిల్ కుమార్ గారు నెంబర్ ఎందుకు అండి, నేను యూజువల్గా ఎవరికి నెంబర్ ఇవ్వనండి, సో గ్రూప్స్ లో తెలిసిన వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారు తప్ప నేను ఎవరికి ఇండివిజువల్ గా నెంబర్ ఇవ్వను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ లైక్ హ్యాజిల్స్ అంటే నెత్తి మీదకి హ్యాజిల్ తెచ్చుకునే అంత పరిస్థితిలో నేను ఉన్నాను. సో సారీ అండి ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ లైక్ ఫర్ గుడ్ థింగ్, ఐఎమ్ వెరీ సారీ, అంటే మీకు ఎప్పుడో ఏదో గ్రూప్ లో నేను కలుస్తాను డెఫినెట్గా, అప్పుడు మెసేజ్ చేసి మీరు చేయాల్సిన టెక్స్ట్ నాకు చేతులు కానీ, వెల్ విషెస్ సో ఫార్ వెల్ విషెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా గ్రూప్లో ఉన్నారు, వాళ్ళు దే గెట్ టు నో అబౌట్ మీ. అండ్ ఇంకా పోతే ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఈయన ఏంటంటే ప్రతిసారి నాకు అర్థం కాదు, ఒక 90% పీపుల్ ఆర్ థింకింగ్ నార్మల్ బట్ 10% పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ బెటర్ అని చెప్తా ఉంటారు. నిజంగా 10% అంటే ఆయన ఆయనకి నచ్చినట్టుగా ఆలోచిస్తే కరెక్ట్గా ఆలోచించినట్టు, ఆయనకి నచ్చినట్టు ఆలోచించకపోతే రాంగ్గా ఆలోచించినట్టు, అండ్ వ్యూస్ చూసుకుని మీరు కరెక్ట్గానే మీకు ఇష్టపడి చూస్తున్నట్టు అనేది నాకు డౌట్ అనమాట. ఈయన స్ట్రాటజీ ఇంకొక ఆయన గరుడ పురాణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈయన ఇండైరెక్ట్గా ఈయన వే స్టార్ట్ చేశారన్నమాట. యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఈయన ప్రాజెక్ట్ ఎలా చేశారంటే, ఒక తెలుగుదేశం సెపరేట్ టీఆర్ఎస్ అండ్ మన జేఎస్పీ కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ అండ్ బీజేపీ ఒక్క సైడ్ ఉన్నాయి, ఓన్లీ తెలుగుదేశం ఒక్కటి ఒక వైపు ఉందని ప్రాజెక్ట్ చేయడం మొదలుపెట్టారు ఆయన. అడ్వాంటేజ్ తీసుకుని ఆయన వ్యూస్ పెంచుకోవడానికి, అంటే నా వే ఆఫ్ థింకింగ్ నేను చెప్తున్నాను ఆయన సైడ్ నుంచి. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఎలా అంటే ఈ 4 పార్టీలు కలిసి వర్క్ చేస్తే చాలా బాగుంటుంది అని స్టార్ట్ చేసి, అక్కడి నుంచి మెల్లిగా చేసి ఒక ఒక స్టేజ్లో వైసీపీ అండ్ జేఎస్పీ కలుస్తున్నాయో, వాళ్ళిద్దరూ కలిపి వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసేటప్పటికి తెలుగుదేశం వాళ్ళు అదే ఛాన్స్ అదే అదనంగా ఆ 2 పార్టీలు కలిసిపోయినాయి అని వదిలిపెట్టేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జేఎస్పీకి కాల్ చేసి వైసీపీ వాళ్ళు కలవమని అడిగారో, అప్పుడు ఎప్పుడైతే నిరాకరించారో ఈ స్ట్రాటజీ మార్చి జనాలకి టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్న జనసేన అని మొదలు పెట్టారన్నమాట యాక్చువల్గా. సో అలా మొదలుపెట్టి చేసిన దాంట్లో ఈయన అంటే ఇది ఎక్కడంటే పాచిక, ఈయన ఫుల్గా అందరికీ తెలుసు ఆయన వైసీపీ కోఆర్ట్ అని, బట్ థింగ్ ఏంటంటే ఈయన ఫుల్గా ప్రొజెక్ట్ ఏం చేశారంటే జనసేన ఒక్కటే ఒంటరి పార్టీ అని చేశారు. చేసి అక్కడ మళ్ళీ ఎక్కడో తెలుగుదేశం ఇప్పుడు న్యూట్రల్ ఓటర్స్ మళ్ళీ నమ్మితే
కష్టం కదా తెలుగుదేశం వైపు క్లారిటీ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలని ఒక రెండు మూడు వీడియోలు చేసి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ జనసైనికులు క్లారిటీ ఇవ్వాలనుకుంటే రెండు మూడు వీడియోలు చేసి న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్ తెలుగుదేశం యాంటీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా జేఎస్పీ వైపు మరలకుండా ఉండడానికి చాలా చాలా ట్రయల్స్ అయితే చేశారు ఈయన. అండ్ ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందు వరకు చాలా ఫర్గా మాట్లాడి, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అసలు జనసేన గురించి చాలా బ్యాడ్గా మాట్లాడి, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వ్యూస్ రావాలి కదా, వ్యూస్ రావాలి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సూపర్, పవన్ కళ్యాణ్ తోపు, పవన్ కళ్యాణ్ గురించి అసలు డబ్బులు ఇవ్వకుండా చేశారు రాజకీయాలు, అసలు జనసైనికులు అయితే కష్టం ఎరక్కకుండా శ్రమించేశారు అని. కాకపోతే ఇక్కడ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన స్ట్రాటజీ యాక్చువల్గా 90% అదర్వే ఉన్నారు. ఆయన చెప్పేది ఏంటంటే అంటే ఆయన మీద లీడ్ పోకుండా ఉండడానికి ప్రతి ఇంటర్వ్యూలో 90% నార్మల్గా ఆలోచిస్తున్నారు, 90% బాగానే ఉన్నారు అని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా 10% టువర్డ్స్ హిమ్. ఆ 10% పీపుల్ ఎలా ఉన్నారు అంటే నాకు బాధ కలిగించేది, జనసైనికులు ఎస్పెషల్లీ. యాక్చువల్గా ఆయన ఏదైనా పోస్ట్ ఫర్గా పెడితే ఆయన పెట్టారు కదా చాలు కదా అని షేర్ చేస్తున్నారు, అంటే ఆయనకు ఆల్రెడీ మీరు వ్యూవర్స్ ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసేది ఏంటి అనేది ఆలోచించండి, ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు ఫర్గా అని కూడా ఆలోచించండి. అండ్ డెఫినెట్గా ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ హిమ్ అండ్ డోంట్ షేర్ ద వీడియోస్. చాలామంది చాలా గ్రూపుల్లో ఆపుతున్నారు, బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. మనకు అవసరం లేదండి ఎవరో ప్రాపగండా ఇవ్వాల్సిన అవసరం లేదు, మన జనసైనికులు ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఒక్క పర్సన్ ఛానల్, ఇండివిజువల్ ఛానల్ ఆఫ్ ఎ టీవీ, మోర్ పవర్ఫుల్ దాన్ ఎన్ ఇండివిజువల్ ఛానల్. సో దయచేసి ఎవరో వాళ్ళ అవసరానికి వాడుకుని ఎలక్షన్ టైంకో, లేకపోతే అసలు ఎప్పుడు బెనిఫిట్ జరుగుద్ది, ఎప్పుడు స్ట్రాంగ్ అని మనం నిరూపించుకోవడానికి ఒక టైం వచ్చింది అన్న టైంలో దెబ్బ కొట్టే ఇలాంటి కోడ్స్ ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు అన్న హంబుల్ రిక్వెస్ట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి గెలుపు ఓటమి అనేది ముఖ్యం కాదు అనుకుంటానే సర్వేలు చేస్తున్నారు జనసేనకి ఎన్ని సీట్స్ అన్ని సీట్స్ అని. దయచేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే సర్వేల గురించి కాదు, జనాల్లోకి వెళ్ళి మనం పని చేయాల్సింది మనం పని చేద్దాం, ఏదైతే పని చేయాలో, ఏ సమస్యల గురించి పోరాటం చేయాలో మనం చేద్దాం. ఇంకా కొంతమంది అయితే చెవులో శంఖం ఏదో అంటారు కదా సీసం పోసుకున్నారని, వాళ్ళకి వినిపించదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క సమస్య మీద కూడా పోరాడలేదంట, మనం 100 ఉట్టిట్నే చెప్పుకుంటున్నాం అంట, ఇది కూడా టెక్స్ట్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ, బట్ స్టిల్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ జనసేన అని, వెరీ స్ట్రాంగ్ కౌంటర్స్ టు దెమ్. బట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇనిపించుకోరు, ఇనిపించుకునే వాళ్ళకి మనం చెప్పడం కూడా అనవసరం, మనం పనితోనే వాళ్ళకి చూపిద్దాం. డెఫినెట్గా ఒక్క విజయం అయితే సాధించాం, ఖర్చు పెట్టకుండా రాజకీయాలు అంటే జీరో బడ్జెట్ ఎలక్షన్స్ అనేది సక్సెస్ఫుల్గా సాధించాము. సో డెఫినెట్గా వీ విల్ గో అహెడ్ ఆఫ్ ఏంటంటే స్ట్రాటజీస్ వాట్ ఎవర్ ఏంటంటే మార్పు రావడానికి మన స్ట్రాటజీ, మనకి విన్నింగ్ లూజింగ్ అనేది కాన్సెప్టే లేదు కాబట్టి డెఫినెట్గా ఏదైతే మార్పు ఉందో మార్పుకి మనం ప్రయత్నిస్తూనే ఉందాం. కొంతమంది అంటే డిస్కరేజింగ్ అని, ఏం చేశాను నేను చేశాను అని చాలా చెప్పారు, కానీ వాళ్ళు చేసిన దాంట్లో కొంతమంది ఎంతమంది ఫాలో అవర్స్ ఉన్నారు కూడా చూసుకోవాలి వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళు ట్రై చేశారు, నేను కాదు అన్న ఒక మంచి కోసం వాళ్ళు ట్రై చేశారు. బట్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతమంది నమ్మి వచ్చినప్పుడు, మార్పుకి ట్రై చేస్తున్నప్పుడు రాదు అని మాత్రం డిస్కరేజింగ్గా మాట్లాడద్దు దయచేసి. వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ జనసేన అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ చేంజ్ ఇన్ ద సొసైటీ. సో ఆ మార్పు వచ్చి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అండ్ హాయ్ అండి, సారీ అందరికీ హాయ్ చెప్పలేకపోతున్నందుకు, ఎం కుమార్ గారు హాయ్ అండి, సోలెట్ అభిలాష్ గారు, జై జనసేన, అనిల్ కుమార్ గారు మీకైతే ఆన్సర్ ఇచ్చాను, నీ నెంబర్ మెసేజ్ చేయనండి, సారీ రఘు గారు థ్యాంక్ యూ. నటింగ్ జీవిత గారి గురించా, నటించవే తల్లి అంటే జీవించేది కాబట్టి ఆమె జీవిత అయింది.
ఓకే, బాగుందండి, కొటేషన్ అయితే బాగుంది. సో జై జనసేన, జై హింద్ అండి. అజయ్ కుమార్ గారు అండ్ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ. అండ్ మీకు అర్థమైంది రఘు గారికి ఎవరి గురించి మాట్లాడాను, ఆయనకు కూడా అర్థం అవుతుంది. బట్ విల్ సీ వాట్ హ్యాపన్స్, భుజాలు తడుముకుంటారో లేదో చూద్దాం. శివాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రఘు గారు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు, యా గుడ్డివాడి ముందు దేవుడు వచ్చినట్టు. ట్రూ అండి, అవి రెండు ఇంపాసిబుల్ కదా. అయినా అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఎదురుగా కనబడతాయి. నేను కొంతమందిని అంటాను, ఎలా అంటే వాళ్ళు ఒక ఒక అపోహలో ఉంటారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే, లేదు మీరు విన్నది కరెక్ట్ కాదు, యాక్చువల్ గా ఇలా అన్నారు ఆ రోజు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ అంతా వినేసి అవునా అవునా అని లాస్ట్ లో మళ్ళీ వాళ్ళు అన్నదే ఇంకొకరికి వెళ్ళి చెప్తా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని మార్చడం అంటే చాలా కష్టం అన్నమాట, టైం పడుతుంది. ఏంటంటే మనం ముందు మారి తర్వాత ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేయాలి. సో అలా ఆప్షన్ లేకుండా చేసే పరిస్థితి మనం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ గారు, జై జనసేన అండి. జయముచ్చాల గారు, జై జనసేన. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ డెఫినెట్గా ఈ మూడు ఇష్యూస్ కొంచెం ఆలోచించండి, ఆడపిల్లల గురించి, జర్నలిస్ట్ గారి గురించి, అండ్ జీవిత రాజశేఖర్ గారి గురించి. ఇంకా నేను వేరే ఏం మాట్లాడతలేదు ఇక్కడ, వేరే వాళ్ళ గురించి మాట్లాడతలేదు. బట్ డెఫినెట్గా జీవిత రాజశేఖర్ గారి విషయంలో అహెడ్ ఆఫ్ టైం మరి అన్నారు కాబట్టి, చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష అయితే పడాలి అనేది నా ఉద్దేశం. అది జనాలే అంటే వాళ్ళు చేసిన దానికి కృతజ్ఞత చూపించిందానికి మనం కృతజ్ఞత చూపించాలి కాబట్టి డెఫినెట్ గా. ఎందుకంటే నేను చూడను అన్న దానికి ఇంత రియాక్ట్ అయ్యారంటే మరి మిగిలిన చూడొద్దు అని చెప్పాను అనుకోండి, ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతారు వీళ్ళు? నేను వరకు నా వరకు నేను సొంత అభిప్రాయం చెప్పాను, నేను చూడను అని. మరి అంతరిక్ష మూవీ దగ్గర చాలా మంది చెప్పారు కదా. అండ్ ఇంకొకటి అండి, మర్చిపోయాను. యాక్చువల్గా కొంతమంది ఎలా ఆలోచిస్తారు అంటే, నేను బాహుబలి గురించి మాట్లాడినప్పుడు హిట్ అయిన మూవీ గురించి కాదు, స్టోరీ బాగున్న ఫెయిల్ అయిన మూవీస్ గురించి చెప్పు, కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా ఫెయిల్ అవ్వదు అని చెప్పారు. యాక్చువల్గా మరి నాగార్జున గారి మూవీ, రమ్యకృష్ణ గారి మూవీ ఎవరైనా చంద్రలేఖ చూసుంటే ఇట్స్ రియల్ గుడ్ కంటెంట్, మరి ఎందుకు ఫెయిల్ అయింది చెప్పగలరా? మురారి యావరేజ్ గా ఆడింది, ఎందుకో చెప్పగలరా? చాలా కంటెంట్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ గా ఫన్ గా ఉండే మురారి ఎందుకు అలా అలా ఆడి వెళ్ళిపోయిందో చెప్పగలరా? అండ్ చిరంజీవి గారిది ఆపద్ బాంధవుడు అని ఒక సినిమా ఉంటుంది, అది చాలా బాగుంటుంది కంటెంట్, మరి అది ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పగలరా? ఇలా చాలా చాలా సినిమాలు ఉన్నాయి, నేను మూడు సినిమాలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇలా చాలా చాలా మెసేజ్ ఓరియంటెడ్ గా అయితే చాలా చాలా మూవీస్ ఉన్నాయి యావరేజ్ లో ఆడి వెళ్ళిపోయిన దానికి. అలాంటి మూవీస్ ఎందుకు ఫెయిల్ అయినాయో మీరు చెప్పండి. బట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైతే కింద ఐడి లేకుండా మెసేజ్లు కొట్టినారో అలా కాకుండా దయచేసి ఒక లైవ్ ఇచ్చి మీ ఫేస్, రియల్ ఫేస్ తో రండి. మాస్క్ వేసుకునో లేకపోతే కళ్ళ వరకు అడ్డు పెట్టుకునో కాకుండా స్ట్రైట్ గా రండి, మీకు ధైర్యం ఉంటే మాట్లాడితే ఎస్ వి అగ్రీ ఫర్ యువర్ పాయింట్స్. థ్యాంక్ యూ అండ్ జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.